హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా టాలీవుడ్ లో రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అయితే వీటిలో నటిస్తున్న హీరోల మధ్య అంతగా పోటీ లేకపోయినా నిర్మాతల మధ్య గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆ నిర్మాతలు ఇద్దరు టాలీవుడ్ క్రేజీ హీరోలు మరి డిసెంబర్ రెండున టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి రెండు డిఫరెంట్ అవేంటంటే తెలుగు తమిళ బైలింగ్ వల్ మూవీ మట్టి కుస్తీ అడవిశేష్ కీలక పాత్రలో నటించిన హిట్టు విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న మట్టి కుస్తీ మూవీ కుస్తీ బ్యాక్ డ్రాప్ లో అల్లుకున్న వెరైటీ లవ్ స్టోరీతో రూపొందింది తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది దీనికి చెల్ల ఐ డైరెక్టర్ మాస్ మహారాజా రవితేజ ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు ఆర్టీ టీం వర్క్స్ వీడి స్టూడియోస్ కంబైన్డ్గా నిర్మించారు ఇక ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా హిట్టు అడవిశేష్ మీనాక్షి చౌదరి జోడిగా నటించారు హిట్ ఫస్ట్ పార్ట్ తో భారీ సక్సెస్ ని అందుకున్న శైలేష్ కొలను ఈ మూవీని ఎంతో పకడ్బందీగా తెరకెక్కించాడు ట్రైలర్ తోనే అంచనాలను పెంచిన ఈ సినిమాపై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీనికి నాని నిర్మాత అవటంతో మరింత హైప్ క్రియేట్ అయింది వాల్పోస్టర్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మాణం జరుపుకుంది రవితేజ నాని ఇద్దరూ తమ సినిమాలతో హీరోలుగా ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద వార్కు సిద్ధపడనప్పటికీ ఈసారి మాత్రం నిర్మాతలుగా రింగులోకి దిగక తప్పట్లేదు మట్టి కుస్తీ హిట్టు మూవీస్ కి రిలీజ్ కి ముందే మంచి బోస్ క్రియేట్ అయింది టీజర్స్ తో కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి రెండు ఒకేసారి రిలీజ్ కానుండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి మొదలైంది మరి ఈ రెండు సినిమాలు కంటెంట్ పరంగా ఏ రేంజ్లో మ్యాజిక్ చేస్తాయో చూడాలి సంక్రాంతి సీజన్ బడా హీరోలకు జాక్పాట్ లాంటిది ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆ మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద దిబిడే అయితే ఇరవై మూడు సంక్రాంతికి ఓ స్పెషాలిటీ ఉంది తెలుగు తమిళ సినిమాల కలయికతో ఈ సీజన్ కడకల్లాడబోతోంది మొత్తం నాలుగు సినిమాలు ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ ఇవ్వబోతున్నాయి మరి వాటి రిలీజింగ్ డేట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ కూడా వందల కోట్ల టన్ ఓవర్ ను చూడబోతోంది ఈసారి తెలుగు వర్సెస్ తమిళ హీరోల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది ముఖ్యంగా తెలుగైతే మెగాస్టార్ చిరంజీవితో పాటు నటసింహం బాలకృష్ణ సినిమాలు ఒక్కదాన్ని మించి మరొకటి బరిలోకి దిగుతూ గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి వీటికి తోడు దళపతి విజయ్ అజిత్ల సినిమాలు ఇటు తెలుగులోనూ రిలీజ్ అవుతూ బాక్సాఫీస్ ను మరింత హీట్ ఎక్కించబోతున్నాయి మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబో మూవీ వీరసింహారెడ్డి టాలీవుడ్ నుంచి మెయిన్ మూవీస్గా పోటీలో ఉండగా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దళపతి విజయ్ తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీ వారసుడు హెచ్ వినోద్ డైరెక్షన్లో అజిత్ తునివు మూవీస్ తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతున్నాయి ముందుగా జనవరి పన్నెండవ తేదీన వీరసింహారెడ్డి జనవరి పదమూడున వాల్తేరు వీరయ్య రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి విజయ్ వారసుడు సినిమాను వీరసింహారెడ్డికి పోటీగా జనవరి పన్నెండున రిలీజ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా తమిళ విడుదల తేదీపై అధికారికంగా క్లారిటీ ఇచ్చారు కాబట్టి తెలుగులో కూడా భారీగానే అదే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉంది ఇక అజిత్ నటించిన తునివు విషయానికొస్తే తో పాటు తెలుగులో జనవరి పదకొండున రాబోతోందని వార్తలొస్తున్నాయి మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ హీరోది పై చేయిగా నిలుస్తుంది చూడాలి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి నాలుగేళ్లుగా ఒక్క సినిమా కూడా రాలేదు ఓ బ్లాక్ బస్టర్ తో అదిరిపోయే కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు ప్రెజెంట్ షారుఖ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి వాటిలో ఒకటి వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కాబోతోంది ఈ మూడు సినిమాలు షారూక్ ను మళ్లీ కాంగ్ ను చేస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు వచ్చిన జీరో లాస్ట్ మూవీ అది డిజాస్టర్ అంతకు ముందొచ్చిన మూవీస్ కూడా ఆయన్ను డిసప్పాయింట్ చేయడంతో మళ్లీ తన సత్తా చాటుకునే రేంజ్ సినిమా కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు ఆ క్రమంలో షారుఖ్ ప్రెజెంట్ పఠాన్ డుంకీ జవాన్ సినిమాల్లో నటిస్తున్నారు ఈ మూడు ఆయన ఇమేజ్ను రెట్టింపు చేసే మూవీస్ అని భావిస్తున్నారు వీటిని ముగ్గురు క్రేజీ డైరెక్టర్స్ తెరకెక్కిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది షారుక్ ప్రజెంట్ నటిస్తున్న మూడిట్లోనూ రిలీజ్ కు రెడీ అయిన మూవీ పఠాన్ దీనికి క్రేజీ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు ఇందులో షారుక్ రా ఏజెంట్ గా పఠాన్ అనే కోడ్ నేమ్తో శత్రుదేశంతో చేతులు కలిపి మన దేశాన్ని నాశనం చేసేవారి పని పట్టడానికి డేంజరస్ ప్రై అవతారమెత్తాడని తెలుస్తోంది ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తుండగా దీపికా పదుకొని హీరోయిన్ గా నటిస్తోంది ఈ మూవీని రెండు ఇరవై మూడు జనవరి ఇరవై ఐదున రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇక షారుక్ నటిస్తున్న మరో క్రేజీ మూవీ డుంకీ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దీన్ని తెరకెక్కిస్తున్నాడు లేటెస్ట్ గా ఈ మూవీ సౌదీ అరేబియా కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది ఇంకా దీంతో పాటు షారుక్ నటిస్తున్న మూడో సినిమా జవాన్ తమిళ డైరెక్టర్ అట్లీ దీని రూపొందిస్తున్నారు నయనతార హీరోయిన్ గా నటిస్తోంది ఇందులో షారుఖ్ తండ్రి కొడుకులుగా జ్యువల్ రోల్ చేస్తున్నాడు సో ఈ మూడు సినిమాల సక్సెస్ తో షారు ఖాన్ అతి పెద్ద పెంచాయి ఆ క్రేజ్ ను సస్టైన్ చేస్తూ ఆ తర్వాత మరికొన్ని సినిమాలొచ్చి అదిరిపోయే రేంజ్లో వసూళ్లను రాబట్టాయి ఆ సినిమాలన్నీ ఇక్కడ కూడా మ్యాజిక్ చేశాయి ఇప్పుడు మరో భారీ క్రేజీ మూవీ కూడా ఆలిస్టులోకి చేరబోతోంది కేజీఎఫ్ సిరీస్లో వచ్చిన రెండు సినిమాలు కన్నడ సినిమా రేంజ్ ను ఓ రేంజ్ లో అనడంలో ఎలాంటి సందేహం లేదు మిగతా హీరోలు కు పాన్ ఇండియా సినిమాలు చేయగలమనే ధైర్యాన్నిచ్చాయి ఆ సినిమాలు ఈ నేపథ్యంలో వచ్చిన మరికొన్ని కన్నడ సినిమాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి టాలీవుడ్లో సైతం రికార్డు వసూళ్లు రాబట్టాయి చార్లీ ట్రిపుల్ సెవెన్ విక్రాంత్ రోణ కాంతార లాంటి సినిమాలు జాతీయ స్థాయిలో ప్రభావం చూపించాయి ఈ క్రమంలో కన్నడ నుంచి కబ్జా అనే మరో పాన్ ఇండియా మూవీ రాబోతోంది అగ్ర హీరోలు ఉపేంద్ర కిచ్చా సుదీప్ తొలిసారిగా కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఇది ఇందులో శ్రియాశరణ్ మనోజ్ బాజ్పాయ్ లాంటి మరికొందరు బిగ్ స్టార్స్ భాగమయ్యారు ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడే ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి ఆర్ చంద్రశేఖర్ అలంకార్ పాండ్యన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఆర్ చంద్రు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ స్టోరీతో కేజీఎఫ్ తరహా క్రైమ్ ఎలిమెంట్స్తో కబ్జా ఈ నెల ఇరవై రెండున పాన్ ఇండియా రేంజ్లో ఆడియన్స్ ను థ్రిల్ చేయబోతోంది రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మరింత హైప్ క్రియేట్ అయింది మరి ఈ కన్నడ సినిమా ఇంకే రేంజ్ లో మ్యాజిక్ చేయబోతుందో చూడాలి అదరగొడుతున్న జైబాలయ్య మేకింగ్ వీడియో హిట్ టు కిల్లర్ రివీల్ వైరల్ అవుతున్న ఘట్టమునేని గౌతమ్ కృష్ణ హై స్కూల్ వీడియో బిట్నెస్ ముఖచిత్ర మూవీస్ ట్రైలర్స్ రిలీజ్ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం నటసింహ నందమూరి బాలయ్య లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి రీసెంట్ గా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ ఫస్ట్ సింగిల్ మేకింగ్ వీడియో వైరల్ అవుతోంది లేటెస్ట్ మూవీ హిట్ డిసెంబర్ రెండున ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతోంది ఈ నేపథ్యంలో చేస్తున్న ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీలో కిల్లర్ ఎవరన్నది రివీల్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ చదువుతున్న హై స్కూల్లో అతడు చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనికి ఫ్యాన్స్ తెగ హీరో నవీన్ చంద్ర నటించిన కొత్త సినిమా రిపీట్ మధుబాల కీలక పాత్రలో నటించింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తెలిపారు హీరో నవీన్ చంద్ర వికాస్ వశిష్ట ప్రియా వడ్లమాని చైతన్యరావు ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ముఖ చిత్రం తాజాగా మూవీ ట్రైలర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ విట్నెస్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది అన్స్టాపబుల్ ఎన్బికే సీజన్ టూ ఎపిసోడ్ ఫైవ్ కోసం టాలీవుడ్ వెటరన్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు టాప్ ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు అల్లు అరవింద్ పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించిన టీజర్ వైరల్ అవుతోంది యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న మూవీ స్వామి ఈ మూవీని ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కిస్తున్నారు రీసెంట్ గా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది సో ఇవి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్ మరిన్ని మళ్ళీ కలుద్దాం టీవీ